నమస్కారం. కర్నూల్ మెట్రో న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. గుండె జబ్బులతో బాధపడే వారికి కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వారందరూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని గుండె జబ్బులకు దూరంగా ఉండాలని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి కర్నూల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు ఈ నెల 29వ తేదీన జరగనున్న వరల్డ్ హార్ట్ డే ప్రచార పోస్టర్ను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులతో ఆయన ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 29వ తేదీ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న వరల్డ్ హార్ట్ డేకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నూల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ట్రెజరర్ రాముడు, ప్రముఖ వైద్యులు డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ శివబాలాజీ, డాక్టర్ శ్రీదేవిలతో పాటు కర్నూల్ మెడికల్ కళాశాల ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ శివభాస్కర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ కల్కురా, ప్రముఖ పాత్రికేయులు నాగేశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, కర్నూల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2002వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డేను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గుండె జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తామని చెప్పారు. ఈ నెల 29వ తేదీ కర్నూల్ మెడికల్ కళాశాలలో జరగనున్న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హైదరాబాద్ స్టార్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ సిటీ సర్జన్ డాక్టర్ గోపీచంద్ను సన్మానిస్తున్నామని చెప్పారు. ఈ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ మేము 2002లో స్టార్ట్ చేసాము. 2003 నుంచి వరల్డ్ హార్ట్ డే చేస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా మనం ప్రతిష్టాత్మకంగా మన మెడికల్ కాలేజీలో కోవిడ్ సందర్భంగా మెడికల్ కాలేజ్ లెక్చర్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ గోపీచంద్ మన్నన్నాని, ఆయన ఫేమస్ సిటీ సర్జన్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్కు, ఆయనకు అవుట్స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నాము. ఈసారి థీమ్ వచ్చేసి యూజ్ హార్ట్ టు బీట్. అంటే మనము సమాజానికి కూడా, అంటే మనము హార్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రజలకు, ముఖ్యంగా మనం జాగ్రత్తగా ఉండాలా, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా, సొసైటీ కూడా జాగ్రత్తగా ఉండాలా. ఈ కోవిడ్ పాండమిక్లో డబుల్ రిస్క్ ఉంటుంది. మామూలుగా హార్ట్ డిసీజ్ పేషెంట్స్కు కోవిడ్ తగిలితే వాళ్ళకు 50% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ మోర్టాలిటీ ఉంటుంది. సో దాని సందర్భంగా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి. సో మినిమంగా ఈసారి మన వరల్డ్ హార్ట్ డే మెడికల్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. అనంతరం కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ భవానీ ప్రసాద్, చంద్రశేఖర్ కల్కురా తదితరులు మాట్లాడుతూ, ప్రజల్లో గుండె జబ్బులపై అవగాహన లేకపోవటం వల్లే తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ వరల్డ్ హార్ట్ డేను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు చాలా ప్రాముఖ్యము అంతరించుకున్నది. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో ఈ కరోనా వ్యాధి ఊపిరితిత్తులనే కాకుండా గుండెలను కూడా తొడుతూ అనేకమైన మరణాలకి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైన సందర్భంలో మనము ఈ గుండెని కూడా ప్రత్యేకంగా మనము శ్రద్ధ తీసుకొని దాన్ని కాపాడుకోకుంటేను, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళకి ఈ కరోనా వ్యాధి వచ్చి అన్ని సమస్యలన్నీ సృష్టిస్తున్న ఈ సందర్భంలో మనము వరల్డ్ హార్ట్ డే గుండా మనము ఈ గుండెని ఎలా సంరక్షించుకోవాలి అనేది మనమందరూ ప్రత్యేకంగా తెలుసుకోవాలి. శరీరంలోని ఏ అవయవం బలహీనతతో ఉండినా మనిషి శరీరం, మనిషి ఆరోగ్యం చాలా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రముఖమైన అంగాలు ఊపిరితిత్తు, గుండె ఇటువంటివి బలహీనంగా ఉంటే ఇంకా ఎక్కువగా మనిషి ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉంటుందని తజ్ఞులు అనాది నుండి చెబుతున్నారు. అది ఈనాటికి సత్యం. కరోనా వైరస్ నివారణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉంటూ మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాలకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ను త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అన్నారు. జిల్లాలోని ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన శేషిరెడ్డి కుటుంబానికి తోటి కానిస్టేబుల్ను ఏర్పాటు చేసిన 138,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లాలోని ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి
కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ కోలుకోలేక గత నెల 19వ తేదీ కానిస్టేబుల్ శేషిరెడ్డి మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధిత కానిస్టేబుల్ శేషిరెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు 1996 బ్యాచ్కి చెందిన పోలీసులు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం 1,38,000 రూపాయల నగదును జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి చేతుల మీదుగా మృతి చెందిన కానిస్టేబుల్ కుమార్తెకు అందజేశారు. కరోనాపై యుద్ధంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ కరోనాతో మృతి చెందిన జిల్లా పోలీసు శాఖలోని పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి ఈ సందర్భంగా తెలిపారు. బాధిత పోలీసు కుటుంబానికి ప్రభుత్వం పోలీసు శాఖ నుండి వచ్చే అన్ని బెనిఫిట్స్ త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1996 బ్యాచ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జైపాల్ రాజ్, భీమ్రాజ్, నాగేశ్వరరావు, అసన్, గోకారి ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి లాక్డౌన్ సందర్భంగా మూతపడిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి అన్ని జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తూ విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతిస్తున్నారు. నగరంలో కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్-19 పూర్తిగా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో పాఠశాలలు తెరిచినప్పటికీ అవసరమైన నిబంధనలను పాటించేలా పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తప్పనిసరిగా శానిటైజర్ చేయటంతో పాటు మాస్కులు ధరించటం ఆయా పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరి చేశాయి. అలాగే తరగతి గదుల ప్రారంభం అనంతరం కూడా పాఠశాలలోని తరగతి గదులను డిస్ఇన్ఫెక్షన్ చేసే ప్రక్రియను కూడా చేపడుతున్నాయి. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీరామ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ దృశ్యాలను స్పష్టంగా కనిపించాయి. విద్యార్థులు పాఠశాలకు చేరుకోగానే వారి చేతులను శానిటైజర్తో శుభ్రం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు మాస్కులు ధరిస్తేనే తరగతి గదిలోకి అనుమతించే చర్యలు తీసుకున్నారు. పాఠశాలలోని ప్రతి గదిని డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్యం కరోనా వైరస్ సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రావటం విశేషం. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో 9-10 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీరామ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇన్ఛార్జి అధికారిణి భాగ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో మూతపడినటువంటి పాఠశాలలను తిరిగి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10వ తారీఖు సోమవారం నాడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పునః ప్రారంభం కావడం జరిగింది. దీంతో అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులతోనూ టీచర్లతో కూడా సందడి నెలకొనింది. సోమవారం 21వ తారీఖు మా వన్ టౌన్లో ఉన్నటువంటి శ్రీరామ స్కూల్ హై స్కూల్ నందు ఉదయం 9 గంటలకు ఉపాధ్యాయులు, టీచర్లు అందరూ రావడం జరిగింది. వారు వచ్చిన వెంటనే వాళ్లకు శానిటైజర్ చేయడం జరిగింది, మాస్కులు ధరించడం జరిగింది. వాళ్ళ చేతులకు శానిటైజర్ పూసి సామాజిక దూరం పాటిస్తూ వాళ్ళని తరగతి గదులకు పంపించడం జరిగింది. 9వ తరగతి విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో అంగీకార పత్రాన్ని రాయించుకోవడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిబంధనలపై, అలాగే హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై జరిగిన దాడులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కోడాలి నాని అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి హెచ్చరించారు. హిందూ భావజాలంపై, హిందూ ధర్మంపై ఎవరు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా పోరాటం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన ప్రకటించారు. సంబంధించినటువంటి అన్ని అంశాల్లో మన యొక్క హిందుత్వానికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా కూడా ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ యొక్క బాధ్యతని మర్చిపోయి బాధ్యత రహితంగా మాట్లాడుతూ చాలా హీనంగా హిందుత్వాన్ని తీసిపారేసేటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఈరోజు చూసి సిగ్గుపడుతున్నాను. దయచేసి
హిందుత్వానికి ఇబ్బంది కలిగించినటువంటి ఎటువంటి అంశమైనా కూడా ఎవరు కూడా మాట్లాడినా వారు ఎటువంటి కార్యచరణ తీసుకున్నా విశ్వహిందు పరిషత్ అధ్యక్షునిగా నేను ముందుండి దానికంటే ముందుగా ఒక హిందూగా నేను ముందుండి వారి పోయిన ఏ విధంగా పోరాటాలను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోడాల నాన్నగారు మొన్న కూడా మీకు చెప్పడం జరిగింది ఫేస్బుక్ లైవ్లో మీ యొక్క వాక్యాలు ఎంత కించపరిచేతగా ఉన్నాయంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఈ భారతదేశంలో ఈరోజు మీ యొక్క వాక్యాలు అది కూడా నడిగడ్డైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతగానో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది దీంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోవడానికి దేనికైనా కొన్ని కార్యాచరణలు ఉంటాయి ఆ కార్యాచరణని మనం పాటించకుండా మనం ఎందుకు ఇవ్వాలి దీనికోసం ఎందుకు మనము డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా హీనమైనటువంటిది కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటిది వెంకటేశ్వర స్వామి కొన్ని శతాబ్దాలుగా వచ్చినటువంటి ఒక కార్యాచరణని మీరు ఈరోజు తీసిపడేయమైనటువంటి చర్యని ఏ విధంగా సంబంధిస్తే నాకు అర్థం కావట్లేదు కానీ దీనికోసం మీరు అత్యంత దారుణమైన గుణపాఠం నేర్చుకుంటారు దానికోసం మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు ముందు ఏ చిన్న విధంగా వచ్చా ఇప్పటికి కూడా మీరు మిమ్మల్ని మేము క్షమించాము ఇక ముందు ఇటువంటి కార్యాచరణలు ఏవి చేసినా కూడా మీకు శిక్ష తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై జిల్లాలో కరోనా వైరస్ పట్ల ప్రజలలో అవగాహన పెరిగి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ వైద్యశాల అధికారులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని జబ్బులకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్గా ప్రకటించటం జరిగింది నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలనందు సాధారణ రోగాలకు వైద్య సేవలు అందించడం కరువైంది ఎంతోమంది ప్రజలు సాధారణ జబ్బులతో వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతోంది కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగి ఉండటంతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు దీనితో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ రోగులకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అలాగే కరోనా వైరస్ సోకిన వారికి ప్రైవేట్ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్గా కర్నూలు సర్వజన వైద్యశాలను ఏప్రిల్ 2వ తేదీ నుండి చేయడం జరిగింది పూర్తిగా కోవిడ్ హాస్పిటల్గా మార్చినందువల్ల సాధారణ రోగులకు నాన్ కోవిడ్ రోగులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది కర్నూలు సర్వజన వైద్యశాలకు దాదాపుగా 6 జిల్లాల నుంచి ఇక్కడికి ఎక్కువగా హాస్పిటల్కు పేషెంట్లు వస్తున్నారు అపర సంజీవిని కర్నూలు పెద్ద ఆసుపత్రి అంటే ఒక చరిత్రాత్మకమైన పేరుంది ఇక్కడ అత్యాధునిక వైద్యం అందిస్తూ నిత్యం వేలాది మంది రోగులకు ఈరోజు డాక్టర్లు సేవ చేస్తూ ఆ రోగులను బాగు చేస్తూ పంపించే రోజులు ఒకనాడు మరి ఈరోజు రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా మార్చినందువల్ల సాధారణ రోగులకు తీవ్రమైన ఇబ్బందులు నెలకొంది ఒకవైపు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు ఈరోజు పూర్తి పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు అల్లాడిపోతున్నారు ఈరోజు నిరుపేద కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది ఈరోజు వైద్యం ఒక ప్రాథమిక హక్కు ఈరోజు పేద ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అన్ని విభాగాలు తెరిచి పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సర్వజన వైద్యశాల ప్రిన్సిపల్ గారికి అలాగే సూపరింటెండెంట్ గారి పైన ఉంది కానీ ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు కోవిడ్-19 హాస్పిటల్గా గుర్తించారు కోవిడ్ వైద్యం కంప్లీట్గా తగ్గుముఖం పట్టినందువల్ల ప్రభుత్వ సర్వజన వైద్యశాలను నాన్ కోవిడ్ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ప్రజాప్రదర్శన సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని ఓపీలకు అన్ని రోగాలకు
వైద్యాన్ని చికిత్స అందే విధంగా ఓపిని ఓపి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా పరిరక్షణ సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంకా కోవిడ్ సెంటర్గా దాన్ని తొలగించి అన్ని సకల వైద్యాలను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా పరిరక్షణ సంస్థ తరఫున మేము మనవి. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు మరియు అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించి హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. లేకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే మంచిగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కావాల్సి ఎవరో మత కళాలు పెట్టి మతాలు రెచ్చగొట్టి ఇది కులాల మధ్యన చుచ్చు పెట్టి ఎవడో ఏ పార్టీ చేస్తుందో ఎవరో చేస్తున్నారు కానీ ఇక్కడి నుంచి ఏదో నడుపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రం ఎప్పుడు కుల మతాలకు అతీతంగా అందరము సోదరుల మాదిరిగా మంచి రాష్ట్రం ఇది తెలుగు రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అగ్నిగుండం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎవరిని వెనక చేస్తున్నారో అర్థం కావడం లేదు. తెల్లవారుజామున పత్తికొండ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ మధ్యనే ప్రతిష్ట చేస్తే పడగొట్టారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పడగొట్టి వెంటనే అక్కడ పోలీసు వాళ్ళు జోక్యం తీసుకొని పోలీసు కాపలగాయాల వాళ్ళ వెహికల్ ఎక్కిస్తున్నారు అల్లర్లు చేస్తే జరుగుతుందని. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కాపలు అక్కడ ఉండండి. మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు చేయొద్దండి. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి దాతలు సహాయం చేసేందుకు ముందుకు రావాలని దాతలు రామకృష్ణ, రిటైర్డ్ ఆర్డీఓ చంద్రబాబు కోరారు. ఈ మేరకు రామకృష్ణ స్కూల్ నందు డాన్స్ మాస్టర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న రామకృష్ణ స్కూల్ నందు కరోనా నేపథ్యంలో డాన్స్ మాస్టర్లకు నిత్యావసర వస్తువులను దాతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు రామకృష్ణ, రిటైర్డ్ ఆర్టీఓ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన డాన్స్ మాస్టర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా వల్ల ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి సందర్భంలో భారతదేశంలో విధించిన లాక్డౌన్ వల్ల పాఠశాలలు మూతపడి పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్స్కు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో కొందరు దాతల సహాయంతో డ్యాన్స్ మాస్టర్లకు ప్రత్యేకంగా ఒకసారి కిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు టీచర్లకు, డ్యాన్స్ మాస్టర్లకు రాయల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అంటే రోపా బలిజ ఉద్యోగుల సంఘం కన్వీనర్ చంద్రబాబు గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గారు, వీరిద్దరి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు 30 మందికి డ్యాన్స్ మాస్టర్లు మరియు టీచర్లు వీళ్లకు ఈ నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, డ్యాన్స్ మాస్టర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంను రూపా తరఫున ఇవ్వడం జరిగింది. ఇందులో 30 మందికి కళాకారులకు, టీచర్లకు ఇవ్వడం జరిగినందులో మేము చాలా సంతోషిస్తున్నాము. ఇదే కార్యక్రమాన్ని ఇంకొక ముందులో కూడా భవిష్యత్తులో కూడా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన భార్గవ గారికి, ఇద్దలకుల రామకృష్ణ గారికి, మీదంతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆ శాఖ జిల్లా అధికారి మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం బాషా కర్నూలు పర్యటనకు రావటం జరిగిందని చెప్పారు. ఆయన 2 రోజుల పర్యటనలో వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిశీలించడంతో పాటు వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవటం జరిగిందని తెలిపారు. అలాగే త్వరలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఆస్తుల పరిరక్షణ చేయనున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం
బీఎంజేవీకే కింద మైనారిటీల సంక్షేమానికి 48 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా మైనారిటీ సంబంధించి స్టేట్ వర్క్ బోర్డ్ సీఈఓ అలీం బాషా సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడ 2 రోజులు ఉండి కర్నూలు జిల్లా ముఖ్యంగా కర్నూలు టౌన్ లిమిట్స్లో ఉన్న వర్క్ బోర్డ్ ఆస్తుల్ని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా పాండ్యం ఎమ్మెల్యే కాట్సాని గారు, కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గారు, టౌన్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వీరు ముగ్గురు కూడా కలిసి, ఎందుకంటే కర్నూలు టౌన్ లిమిట్స్లో ఎక్కువ ఈ 3 కాన్స్టిట్యుయెన్సీలోనే బోర్డు ఆస్తులు ఉన్నాయి, అందులో టౌన్లో ఉన్నందువలన దాని విలువ కూడా భారీగా పెరిగింది. వీటిల్లో ఎక్కడెక్కడ బొబ్బుడు ఆధీనంలో ఉన్నాయి, ఇతరులు ఎంక్రోచ్ చేసినవి, అలా కాకుండా మిగిలిపోయినవి, ఇవన్నిటిని ఒకసారి చూసి బొబ్బుడు ఇన్స్పెక్టర్స్, బొబ్బుడులో ఆదోనికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, కర్నూలుకి ఒక ఇన్స్పెక్టరు, నంద్యాల డివిజన్కి ఒక, ఇట్లా జిల్లాలో 3 ఇన్స్పెక్టర్లు 3 డివిజన్లు ఉంటారు, వాళ్ళని తీసుకొని విజిట్ చేయడం. పెస్టిసైడ్ వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని కొడుమూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా అన్నారు. ఈ మేరకు ఎఫ్ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన బెనివియా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని కోడుమూరు ఎఫ్ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, ఎఫ్ఎంసీ కంపెనీ ప్రతినిధి సింహాచలం నాయుడులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడుమూరు మండల వ్యవసాయ శాఖ అధికారి అక్బర్ బాషా మాట్లాడుతూ, ఎఫ్ఎంసీ సంస్థ కేవలం వ్యాపారంకే పరిమితం కాకుండా కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సహాయం చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమని చెప్పారు. ఇందులో భాగంగా ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 టన్నుల ఫర్టెరా గుళికలను, 200 లీటర్ల బెనీవియాను, 60,000 మాస్కులను పంపిణీ చేయటం అభినందనీయమని చెప్పారు. మిరప పంట ప్రారంభ దశలో బెనీవియా ద్రావణంను ఉపయోగించటం ద్వారా అన్ని రకాల రసం పీల్చే పురుగులతో పాటు నమిలి తినే పురుగులను కూడా నాశనం చేసుకోవచ్చని చెప్పారు. బెనీవియా అభిప్రాయ సేకరణలో భాగంగా మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా లక్కీ డిప్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. 60,000 మాస్కులు, తర్వాత 60,000 మాస్కులు సంథింగ్ ఏదో చెప్తున్నారు, 60,000 మాస్కులు మొత్తం స్టేట్ వైడ్గా, ఆ తర్వాత ఇప్పుడు మీరు 50 మందికి అంటున్నారు, దాదాపు 2,500 కొత్త సర్వీస్ కూడా కొట్టారు, 48,000 దాదాపు 150,000 అంటే ఇక్కడ ఉన్నటువంటి మన రైతులకు ఉపయోగించుకోవచ్చు, కానీ మన లాంటివి అయితే అక్కడ వేరే విధంగా మనకు ఉపయోగించుకుంటాం అన్నమాట. సో ఇది ఒక మంచి కార్యక్రమం అండి కంపెనీ వాళ్ళు చేయడం కూడా. తర్వాత ముఖ్యంగా దీనికి ఏంటంటే ఎన్ని ఏం చేసినా ప్రతిది కూడా ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఆ ప్రోడక్ట్ విధి విధానాలు ఏ విధంగా వర్క్ చేస్తారు ఏం కదా అనేది ఒక సిస్టమ్ అనేది వీళ్ళకి తర్వాత రైతులకి ఒక బ్యారియర్స్గా డీలర్స్ ఉంటారు కంపల్సరీగా ఉంటారు. అదే మంచిగా వెళ్ళాలన్నా చెడు వెళ్ళాలన్నా అన్నీ కూడా ఈ విధంగా వీళ్ళకి మంచిగా బాగా తెలియవే సక్సెస్ అయితే చాలా బాగుంది. రైతులు నోటెంటనే మాట్లాడుతుంటే ఆ పేరు మాట్లాడుతున్నారు, దానికి డీలర్స్ దాదాపుగా 80% ఉంటే వాళ్ళ డీలర్ షాపు సరుకుతారు అన్నమాట. సో ఇది ప్రోడక్ట్ అయితే చెప్పినట్టుగా మేము చాలా గ్రామాలు వెళ్తూ ఉంటాం కదా, ఏం స్ప్రే చేసినారా ఈ మధ్య ఇంతవరకు కూరగాయలు కూడా చూసేవాళ్ళం కాదు, ఫుల్ ఇయర్స్ అయిందన్నమాట, ప్రతి ఫీల్డ్ మీరు చూస్తూ ఉంటాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.